అధినేత పదే పదే చెబుతున్న ఎన్నికల పొత్తులపై మాట్లాడొద్దని తెలుగు తమ్ముళ్ళు చెవికెక్కడం లేదు. కాంగ్రెస్తో పొత్తు విషయంపై పార్టీ నేతల్లో విస్తృత చర్చ జరుగుతుండగా హస్తంతో నేస్తం ఆత్మహత్యా సదృశ్యమంటున్నారు పార్టీ నేతలు. కాంగ్రెస్ టీడీపీ పొత్తు వల్ల కాంగ్రెస్కు లాభమని, టీడీపీకి భారీ నష్టమనే చర్చ జరుగుతోంది పార్టీలో. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమని తేలడంతో పొత్తుల విషయంలో టీడీపీపై ఒత్తిడి పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో జత కట్టబోతోందా అనే చర్చ మొదలైంది. దీనిపై పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలప్పుడే పొత్తులపై నిర్ణయాలు, పొలిట్ బ్యూరోలో చర్చ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేసినా కొత్త పొత్తులు ఖాయమనే భావనే పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనకు ఏ మేరకు లాభమనే చర్చ నడుస్తోంది టీడీపీలో. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే చాలా మెరుగ్గా ఉంది. ఏపీలో ఏ నియోజకవర్గంలో అయినా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా రావా అనేది అనుమానమే. కాంగ్రెస్ కేడర్ వైసీపీ వైపు మళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో టీడీపీ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. సుమారు 40 నియోజకవర్గాల్లో టీడీపీ ప్రభావం ఉందని నేతల అంచనా. ఈ క్రమంలో తెలంగాణలో టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్ కు లాభమేననేది నేతల అంచనా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టీడీపీకి సహకరించే పరిస్థితి ఉందా అనేదే అసలు ప్రశ్న. టీడీపీకి కేటాయించిన స్థానాల్లో కాంగ్రెస్ నుంచి సహకారం లభిస్తుందనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు నేతలు. తమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గెలుపొందితే బాతుకుపోతారనే భావన కాంగ్రెస్ నేతల్లో సహజంగానే ఉంటుంది. ఈ క్రమంలో ఆ స్థాయి సహకారం ఉండదని అంచనా వేస్తున్నారు. ఇది తెలంగాణలో టీడీపీకి ఇబ్బంది కలిగించే అంశమే. కేవలం కేసీఆర్ వ్యతిరేక ఆధారంగా కుదిరే పొత్తు సక్సెస్ అవుతుందా అనేది తెలుగు తమ్ముళ్ల సందేహం. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ దారుణంగా దెబ్బతింది. అది పెద్దగా పుంజుకోలేదు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని పార్టీ నేతలు ప్రకటించినా దానిపై ప్రజలు ఎంతవరకు స్పందిస్తారనేది అర్థం కాని పరిస్థితి. ఏపీలో కాంగ్రెస్తో కలిస్తే టీడీపీకి తీవ్రమైన నష్టం జరుగుతుందనేది తెలుగు తమ్ముళ్ల వాదన. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా చెప్పుకుంటూ అదే పార్టీతో అంటకాగితే పక్క పార్టీల్ని, వారి విధానాల్ని విమర్శించే నైతిక హక్కును కోల్పోతామని, ఒకవేళ ఆ తరహా విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరని లెక్కలేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు 2% 80% ఆగింది. ఇంకా మేము పెరుగుతాం. కర్ణాటక ఏమైంది? కర్ణాటక కాంగ్రెస్ బీజేపీ ఏమైంది? అలాగే పరిస్థితి 5 పార్టీ పోటీ చేస్తున్నాయి. కానీ ఎవరికి అప్సలు బీజేపీ రాదు. కాబట్టి ఎవరిన కానీ అందరూ సహకారంలో ముఖ్యమంత్రి కావాలంటే అందరూ సహకారం కావాలి. మాకైతే ముఖ్యమంత్రి కావాలంటే మాకు మరి ఢిల్లీ మీద పరిపిస్తారు. మాకు మాకైతే కొన్ని సీట్లు వస్తాయి. ఆ సీట్లు కీలక ఉంటాం. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తీవ్ర అనర్థమే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏనాడైనా సరే మూలాల్ని మరిచి రాజకీయాలు చేస్తే ఇబ్బందేనని గుర్తు చేస్తున్నారు. సమైక్యవాదాన్ని పక్కన పెట్టడం వల్లే తెలంగాణలో పార్టీ ఘోరంగా దెబ్బతిందని, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతే టీడీపీ మూల సిద్ధాంతమని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.